వచ్చింది పోలీసు వాడు కాదురా. హాయ్ హాయ్ హాయ్. ఏ మున్నా కైసారే ఠీక్ బాయ్. వీడేంటి ఇంత భయపడుతున్నాడు? ఒక అటాక్ లో అందరు పోయి వీడు ఒకడే మిగిలాడు బాయ్. అప్పటి నుంచి కొత్త వాళ్ళు ఎవరిని చూసినా వీడు ఇలానే భయపడుతున్నాడు. ఇంతకు ముందు మాఫియా పేరు చెప్తే అందరూ భయపడేవాళ్ళు, ఇప్పుడు మాఫియాని చెప్పుకోవడానికి మేమే భయపడుతున్నాం. ఫోన్లు వాడడం మానేసాం, మీటింగ్ అడ్డాలు మార్చినాం, చివరికి గుర్తుపట్టకుండా అందరం గడ్డాలు కూడా పెంచినాం బాయ్. అయినా కుక్కలా పసిగట్టి వెతికి మరీ చంపుతున్నాడు. ఇంతకీ మన గ్యాంగ్ మీద అటాక్స్ ఎక్కడ జరిగాయి? ఒక చోటని కాదు బాయ్, హోటల్లో, పబ్బుల్లో, క్లబ్బుల్లో, ఆఖరికి ఇరానీ కేఫ్లో కూడా వదలడం లేదు బాయ్. సీను పాన్ షాప్ ఎట్లా నడుస్తుంది? అరే భయ్, ఏదేమైనా కానీ హైదరాబాద్ లో పాన్ షాపులకి వైన్ షాపులకి మస్తు గిరాకీ భయ్. మన గ్యాంగ్ లో మానేసిన నల్లసిన గాడు ఈ ఏరియాలోనే ఉంటాడు భయ్. పట్టుకోండి రా. ఏం కావాలండి? హలో, మిమ్మల్ని హర్బల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి, హౌస్ ప్లాంట్స్ ఉన్నాయి, గార్డెన్ ప్లాంట్స్ ఉన్నాయి. ఏం కావాలి మీకు? ఓ అవా, ఇది పెంటాస్ అండి, బాల్కనీలో ఉంటే చాలా బాగుంటుంది. ఇది మాండవల్లి అండి, ఇంట్లో ఒక చోట పెట్టుకుంటే ఇల్లంతా పాకేస్తుంది. ఏంటండి అన్ని ఒకే చోటు చూసేసరికి కన్ఫ్యూజ్ అయినట్టున్నారు? ఇలాంటివి లేడీస్ కే బాగా తెలుస్తాయి. ఒకసారి మీ వైఫ్ కో మీ పిల్లలకో ఫోన్ చేసి కనుక్కోండి. ఏం మాట్లాడుతున్నావు బాయ్? ఇంకా షాదీ కాలే, బ్యాచులర్ బాయ్. అడు దొరికాడు. ఎందుకురా పారిపోతున్నావు? మళ్ళీ గ్యాంగ్ లో చేరమంటారని బాయ్. నేను ఈ దందాలో ఉంటే చెల్లి పెళ్లి అవ్వట్లేదు, అందుకే మానేశాను బాయ్. మొన్నే చెల్లి పెళ్లి సెటిల్ అయింది, మళ్ళీ దందాలోకి వస్తే చెల్లెల పెళ్లి అయిపోతుంది బాయ్. హే వదిలేండి రా. ఓ ఉంటాను బాయ్. వేరే ఆగాదు. ఇది తీసుకెళ్ళి నీ చెల్లి పెళ్లి శాందారుగా చేయి. ఓ సరే బాయ్. మొక్కలకు నీళ్లు పోస్తూ కూర్చున్నావు, అవతల మగపెళ్లి వాళ్ళు వెయిటింగ్, త్వరగా. సరే అమ్మా. చూడ్రాది, అబ్బాయి అన్నంలో సూపర్, చదువులో టాపర్, తెలివితేటలో హైపర్, ఆస్తిలో బంపర్, ఇంకేం మాట్లాడకుండా ఓకేను? ఓకే నాన్నగారు. ఇక్కడ కదమ్మా, అక్కడ. అలాగే నాన్నగారు. వెళ్ళు కూర్చో. పెళ్లి చూపులు నీకా నాకా? నీకే. మరి నువ్వేంటి ఇక్కడ? ఓ నేనుంటే నీ కాంపిటీషన్ కదా, జెల్లసి పోతాలే. హాయ్ అండి. ఫస్ట్ ఈ అండి తీసేయ్, మ్యారేజ్ అయిన తర్వాత ఆ సారీ తీసేయ్. వాట్? ఐ మీన్ నాకు మోడర్న్ డ్రెస్సులు అంటే చాలా చాలా ఇష్టం. ఓకే, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా? నో వే, నేను వన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను. సో ఛాన్సెస్ మైన్. ఓకే అండి. You are selected. నా వైఫ్ చెప్పిగా ఉండాలనుకున్నాను, నువ్వు ఉన్నావు. నా వైఫ్ సక్సీగా ఉండాలనుకున్నాను, నువ్వు ఉన్నావు. You are rejected. But why? నా కాబోయే హస్బెండ్ కి చుట్టూ ఉండాలనుకున్నాను, మీకు లేదు. Oh God. Holy shit. నేను ఓకే చేస్తున్నంట. ఏమైందమ్మా, ఓకేనా? వాడికి హెయిర్ లేదన్నా? హెయిర్ లేకపోతే ఏంటమ్మా, బ్రెయిన్ ఉంది కదా, చుట్టుదే ఉందమ్మా. నాటించుకోవచ్చు, అతికించుకోవచ్చు, అప్పుడప్పుడు రకరకాల విగ్గులు పెట్టుకోవచ్చు. దీనికి ఫుల్ జుట్టు నూనె తెచ్చేసరికి నా జుట్టు మొత్తం ఊడిపోద్ది. నేను వెళ్ళాలి ఎయిర్ ప్లాంటేషన్ కి. నీకు ఎలాంటి వాడు కావాలో మాకు అర్థం కావట్లేదే. నా కాబోయే మొగుడు 16 దేశాలు కొట్టుకునే వరల్డ్ కప్ లా ఉండాలి. నాకు దొరికాడు కాఫీ కప్పు. ఏం లేదండి, కాఫీ. ఏది పెరగకుండా ఫారెన్లా మందేమైనా ఉందా బాయ్? ఏమ్రా, నువ్వు 10 ఏళ్ల కింద ఎట్లున్నావో ఇప్పుడు కూడా గట్టనే ఉన్నావు బాయ్. మందు ఫారెన్లో కాదురా, ఇక్కడ దిమాక్ లో ఉండాలి.
అదేందనా ఆ పోరి చూపులతోనే ఫ్లైఓవర్ వేస్తుంది. కళ్ళతో సిగ్నల్ కూడా ఇస్తుందనా? ట్రాఫిక్ కానిస్టేబుల్ కూతురేమరా. నీతో ఒక విషయం మాట్లాడాలి, జరా పక్కకు వస్తావా? నాతోనా? నీతోనే. పాత బస్తీలో ఇంత పాష్గా ఫస్ట్ టైం చూస్తున్నా. నీ గురించి బస్తీ పిల్లల మధ్య 3 దినాల సంది డిస్కషన్ నడుస్తుంది. గాలందరికి నీకు నాకు నడుస్తుందని సంజాయించిన. ఏ పోరి, మెలుకులు తిరుగుడు ఆపి మ్యాటర్ ఏందో చెప్పు. 3 దినాల సంధి నిద్ర లేదు, 2 దినాల సంధి ఆకలి లేదు, నిన్న సంధి దాహం లేదు. ఈ రోజు నువ్వు కాదంటే నాకు రేపు లేదు. ఏంది లవ్వా? అరే పిల్లేందన మొత్తం బూతులు మాడుతుంది. అరే చటాక్ దిమాగా, రేపు లేదంటే ఎలా సచ్చా అంటుంది అది? ఓ గట్లనా? సింప్టమ్స్ చూస్తే సీరియస్ గా లవ్వే అనిపిస్తుంది. కన్ఫర్మ్డ్ గా లవ్వేనా? 100% లవ్. అయితే నడు. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఏయ్ ఏ గండి పెట్టుకు తీసుకుపోతావు అనుకుంటే గుడి తీసుకొచ్చినావేంది? ఏ పంతులు తాళిబొట్టు. అలాగేనండి. తాళిబొట్టు ఎందుకు? సిన్సియర్ లవ్ అన్నావుగా, సీరియస్ గా షాదీ చేసుకుందామని. ఏయ్ గిదేం లెక్క, సీదే షాదీ అంటే థ్రిల్ ఏముంటది? సెల్ ఫోన్ లో చాటింగ్ చేయాలి, నెక్లెస్ రోడ్ లో మీటింగ్ పెట్టాలి, దుర్గం చెరుకి డేటింగ్ పోవాలి, అప్పుడు కదా షాదీ. మ్యారేజ్ అయితే 24 అవర్స్ చేసుకోవచ్చు. ఏమంటావు? అమ్మో షాదీ అంటే నా వల్ల కాదు. బాయ్, ఆ యాదగిరి గాడు ఎక్కడ ఉన్నాడో తెలిసింది. దేనికోసం ఏది వదులుకోవాలో తెలుసుకోవడమే జీవిత పరమార్థం. మనిషి మానవత్వాన్ని వదిలేస్తే దుర్మార్గుడవుతాడు, అదే హింసను వదిలేస్తే మహాత్ముడవుతాడు. మీరందరూ కానుకలిక్కడ వదిలేస్తే పుణ్యాత్ములవుతారు. హర హర మహాదేవ్. హలో హలో శివ, హౌ ఆర్ యూ? తప్పకుండా శివ, రేపు వచ్చే శివరాత్రికి పర్సనల్ గా కైలాసంకి వస్తాను, సిట్టింగ్ వేసి మాట్లాడదాం. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. శివ డైరెక్ట్ గా లైన్లోకి వచ్చారు, మీ అందరినీ అడిగారు, రేపు కైలాసానికి వచ్చినప్పుడు పర్సనల్ గా మాట్లాడదాం అన్నారు. వదిలే బాబా, మీరు చెప్పినట్టుగానే నా భార్యాపిల్లల్ని వదిలేశాను. ఇప్పుడు నా బ్యాంకు బ్యాలెన్స్ కూడా బాగా పెరిగింది, కానీ మనశ్శాంతే కరువు అయింది బాబా. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడ వదిలేనాయనా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అర్థమైంది బాబా, అర్థమైంది. సర్వం సమర్పయామి. వదిలే బాబాకి, వదిలే బాబాకి. ఏమైంది నాయన, దరిద్రానికి దగ్గర బంధువులా ఉన్నావు? ఈ మధ్య నా ఆరోగ్యం బాగుంటలేదు బాబా. అయితే ఊపిరి వదిలే బాబా. ఈ రాయి దగ్గరుంచుకో, అంతా మంచే జరుగుతుంది బాబా. ఇప్పటికే కిడ్నీలో బోల్డ్ అని రాళ్ళు ఉన్నాయి, ఈ రాయి నేనేం చేసుకోను? శివ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాడు? ఓ సో కైండ్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్ట్ గా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈ కెంపు ధరించిన ఆయన, అంతా మంచే జరుగుతుంది. వదిలే బాబాకి జై, వదిలే బాబాకి జై, వదిలే బాబాకి జై. ఇప్పుడు నాకు ధ్యాన సమయం ఆసన్నమైనది. బాయ్ చూసి చాలా రోజులైంది. బాయ్ ఎలా ఉన్నారు? బానే ఉన్నాను బే. ఏంద్రా కామ్ దందా వదిలేసి కొత్త దుకాణం పెట్టావు? ఏం లేదు బాయ్, పర్సనాలిటీ బాగా పెరిగిపోయింది. ఊరికే దందాలు చేస్తుంటే ఈజీగా దొరికిపోతున్నా, అందుకే ఇలా రాళ్ళు అమ్ముకొని 4 రాళ్ళు వెనకేసుకుంటున్నా. వెనకమ్మ కూడా బాగుంది. నీకు మన కామ్ దందా కన్నా ఈ దుకాణమే బాగుంది. కానీ మన గ్యాంగ్ నుంచి మానేసిన వాళ్ళు కాదురా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది, వేరే ఎవరో